ఇలా కన్నులెత్తి చూస్తే ఎటువైపు ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు. అయినా కూడా వేల సంఖ్యలో పొద్దుటి నుంచి అడుగులు అడుగులు వేశారు. ఒకవైపున కష్టాలు చెబుతూ బాధలు చెబుతూ అర్జీలిస్తూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు. అలా నడుచుకుంటూ వచ్చి ఈ రోడ్డు మీద ఈ దుమ్ములో ఈ ధూళిలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం లేకపోయినా కూడా వచ్చి నిల్చొని చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈ టెక్కలి గురించి మాట్లాడే ముందు ఒకసారి టెక్కలి గత చరిత్రలోకి కూడా పోవాలి. ఇదే నియోజకవర్గం నుంచి 1994 సంవత్సరంలో అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించారు. ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించిన అదే సంవత్సరంలోనే జరిగినదేమిటి మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెనకాల నుంచి పొడిచిన వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసా ఎవరు? అదే చంద్రబాబు గారు. ఇవాళ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా పొడుస్తూనే ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి కొలువులు ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ మన మంత్రి అవినీతి విశ్వస్వరూప్. ఆయనకు ఈ పేరు కూడా ఇక్కడి నుంచే వచ్చింది అని కూడా ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఈయన గురించి ప్రజలు ఇక్కడ చెప్పుకొస్తూ, అన్నా మా మంత్రి తాటి చెట్టంత ఎత్తైతే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈతకాయంత మేలు కూడా చేయలేదన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు.
ఇక్కడ ఈ పెద్ద మనిషి ఈ మంత్రి గారి గురించి, ఈ మంత్రి గారి పేరు అచ్చెంనాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తా ఉన్నారు, ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్న ఆముదాల వలస నర్సన్నపేట ఇచ్చాపురం నియోజకవర్గంలో జరిగే ఇసుక దందాలకంతా కూడా మా మంత్రి అచ్చెంనాయుడే బిగ్ బాస్ అన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. ఈయననే లంచాలు తీసుకుంటాడన్నా, ఈయనే మొత్తం వ్యవహారాన్ని నడుపుతాడన్నా. ఇక్కడ నుంచి లంచాలు ఏకంగా చిన్నబాబు దగ్గరికి, పెద్దబాబు దగ్గరికి కూడా ఇక్కడే ఇతనే చేరవేస్తాడన్నా అని చెప్పుకొస్తా ఉన్నాడు. ఇదే నియోజకవర్గంలో ఈయన గురించి చెప్పుకొస్తూ, అన్నా ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ పని జరిగినా కూడా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు మా అచ్చెంనాయుడు తమ్ముడు మా హరిప్రసాద్ మాత్రమే కనిపిస్తాడన్నా అక్కడ అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో నీరు చెట్టులో జరిగిన అవినీతి గురించి చెప్పుకొస్తూ ప్రజలు, అన్నా అవినీతికి సీతసాగరము, దిమిలాడ చెరువులు వీటికి ఉదాహరణగా ఇప్పటికి కూడా చెప్పుకోవచ్చన్నా అని కూడా చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇదే టెక్కలిలో ఎకరా 5 కోట్లు విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా మంత్రి దగ్గరుండి తన బినామీలకు ఇప్పించుకున్నాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజలు సాక్షాత్తు ఈ మంత్రి గారి గురించి చెబుతూ, అన్నా టెక్కలిలో కార్పొరేషన్ల ద్వారా వచ్చే 1 కోటి డబ్బులు కూడా కమిషన్ల కక్కుర్తిపడే మంత్రి ఎవరైనా ఉంటాడు అంటే అది మా మంత్రే అన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. చివరికి మరుగుదొడ్ల మంజూరుకు కూడా 2000 నుంచి 3000 రూపాయలు లంచాలు ఇచ్చుకోవాల్సిన అద్వానమైన పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ అంగన్వాడీతో సహా చిన్న చితక పోస్టులన్నీ కూడా అమ్ముకునే దుర్గతి ఇవాళ మా మంత్రికి ఇక్కడే ఇదే నియోజకవర్గంలో కనిపిస్తా ఉందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో కోటబొమ్మాని మండలంలో ఎలమంచిలి సహా ఏకంగా 1500 మంది పెన్షన్లకు కట్ చేస్తే ఆ 1500 మంది కూడా కోట్లకు వెళ్ళి పెన్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో, కోట్లు ఏకంగా చివాట్లు పెట్టిన పరిస్థితి కూడా ఇదే నియోజకవర్గంలో కనిపిస్తుందన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. 26 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులకు ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చెక్ పవర్లను రద్దు చేసిన ఘనత ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తుందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవుతూనే చాకిపల్లిలో సర్పంచ్గా పనిచేసిన ఒక దళిత మహిళ చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని నడుపుతా ఉంటే ఆమెపై కూడా కక్ష కట్టి ఏకంగా ఆమె దుకాణాన్ని బుల్డోజర్తో తొలగించాలన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. అచ్చెంనాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఏకంగా 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు కూడా గురి చేశాడన్నా ఈ సిగ్గుమాలిన మంత్రి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు ఈ పెద్ద మనిషి గురించి. ఇదే పెద్ద మనిషి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గోడౌన్లు కట్టుకున్నారన్నా, అందులో తరుగు పేరిట బస్తాకు 2 కేజీలు చొప్పున. ఇదే పెద్ద మనిషి ఏడాదికి 3 కోట్ల రూపాయలు బియ్యం స్వాహా చేస్తున్నారన్నా అని చెప్పి కూడా చెప్పుకొస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి గురించి. ఈ పెద్ద మనిషి మంత్రిగా ఉండి ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పనులేమిటి అని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. అన్నా ప్రజలకు మేలు చేసింది లేదు ఈ మనిషి. ఇదే నియోజకవర్గంలో 65 క్వారీలున్నాయి, 75 పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఈ పెద్ద మనిషి అచ్చెంనాయుడు గారు మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా అన్నా అని చెప్పి అడుగుతూ, ఇక్కడ కొత్త క్వారీయింగ్ ఎవరికైనా లైసెన్స్ ఇవ్వాలి అనంటే, ఎన్ఓసీ ఇవ్వాలి అనంటే ఏకంగా 25 లక్షల రూపాయలు ముట్ట చెప్తే తప్ప ఇవాళ పనులు జరగని పరిస్థితి ఇదే నియోజకవర్గంలో అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో
ఈ పెద్ద మనిషి మంత్రికి మంత్రి గారికి ఒక కంపెనీ ఉంది భవానీ గ్రనైట్స్ అని. ఈ మంత్రి గారి కంపెనీ భవానీ గ్రనైట్స్ కు రోజుకు ఒక గ్రనైట్ రాయి అంటే 3 క్యూబిక్ మీటర్ల రాయి ప్రతి గ్రనైట్ ఫ్యాక్టరీ నుంచి పాలిషింగ్ యూనిట్ నుంచి పంపించకపోతే ఈ పెద్ద మనిషి ఊరుకోడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇవాళ ఇక్కడ గ్రనైట్ మైనింగ్ గ్రనైట్ పాలిషింగ్ యూనిట్ల గురించి ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నారు. అన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవస్థలు పెరిగాయన్నా ఆయన చెప్పుకొస్తూ అన్న గతంలో సీనరేజ్ ఫీజు క్యూబిక్ మీటర్కు 1200 రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సీనరేజ్ ఫీజు ఏకంగా 2950 రూపాయలకు పెంచేశాడన్న ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్న మా ప్రాంతాలలో ఉద్యోగాలు రావాలి అని అంటే ఇటువంటి గ్రనైట్ పాలిషింగ్ యూనిట్లు గ్రనైట్ మైనింగ్లు ఇటువంటి అన్ని కూడా ముందడుగు వేయకపోతే మేము ఏ రకంగా బతకగలుగుతాము అని చెప్పి ప్రజలు చెబుతూ అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, వేరే దేశాలకు పోతాడు, ఉద్యోగాలు తీసుకొస్తాను అని అంటున్నాడు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఉన్న పాలిషింగ్ యూనిట్లు కూడా బూతపడతా ఉన్నా కూడా ఈ పెద్ద మనిషికి అర్థం కాని పరిస్థితిలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి హయాంలో ఇదే పాలిషింగ్ యూనిట్లకు గతంలో కరెంటు ఆ దివంగత నేత అభిదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు రేటు యూనిట్ 3 రూపాయల 15 పైసలు ఉంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పాలిషింగ్ యూనిట్లకు కరెంటు రేటు యూనిట్ కు 8 రూపాయలు లాగుతా ఉన్నారన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఫ్యాక్టరీలన్నీ కూడా మూతబడక ఏమైనా మిగులుతాయన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి గురించి చెప్పుకొస్తూ ఇక్కడే వచ్చేటప్పుడే ఈరోజు పొద్దున్నే ఒక ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ నెట్కోర్ ఫెరో అలాయ్స్, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడే నాకు ధర్నాలు చేస్తూ కనిపించారు అక్కచెల్లెమ్మ అందరూ కూడా. వాళ్ళ టెంట్లోకి వెళ్ళి అడిగా, అమ్మా ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట, అన్నా ఈ నెట్కోర్ ఫెరో అలాయ్స్ ఈ ఫ్యాక్టరీ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈ అచ్చెమ్మనాయుడు అనే మంత్రిని మంత్రిగా చేశాడన్నా, ఈ మంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏం చేశాడన్నా అని చెప్పుకొస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ 2017లో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మూతబడింది. 2015లోనే ఈ పరిస్థితి అన్యాయమైన పరిస్థితిలోకి ఈ ఫ్యాక్టరీ పోతే అక్కడ కార్మికులందరూ కూడా స్ట్రైకులు చేయడం మొదలు పెడితే, జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పి మొదలు పెడితే ఈ అచ్చెమ్మనాయుడు కార్మిక మంత్రిగా ఉన్నాడు. కార్మిక మంత్రిగా ఉన్న ఈ వ్యక్తి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఉద్యోగస్తులందరితో కూడా మాట్లాడి పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా, ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇప్పించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఏకంగా అక్కడ ఉన్న మెటీరియల్ పూర్తిగా అమ్ముకునేలా చేశాడన్న ఈ పెద్ద మనిషి అచ్చెమ్మనాయుడు అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇవాళ 2017లో ఫ్యాక్టరీ పూర్తిగా మూతబడి 200 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చెప్పున ఇవాళ బకాయిలు పడి ఇవాళ వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తా ఉన్నా కూడా పట్టించం పట్టించుకునే నాదుడు కూడా లేడన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ఇవాళ ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా టెక్కలి, నందిగామ, పలాస, మిలియాపుట్టి మండలాలలో 108 గ్రామాల్లోని 24,600 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అప్పట్లో ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 127 కోట్ల రూపాయలతో మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు ఆ దివంగత నేత 2008లో ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించారన్న. ఆ దివంగత నేత బతికుండగానే దాదాపుగా 30-40% పనులు పూర్తయిపోయిన ఆ ప్రాజెక్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఈ పెద్ద మనిషి ఆ ప్రాజెక్టులో నుంచి లంచాలు ఎలా తినాలి అని చెప్పి వెతుక్కుంటూ ఏకంగా ప్రాజెక్టు పనులను ఆ మిగిలిపోయి ఉన్న పనులను ఏకంగా 427 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేసి ఈ పెద్ద మనిషి దోచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు, కానీ ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలడం లేదన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఇక్కడికి వచ్చే ముందు నిన్న కాకరాపల్లి పవర్ ప్లాంట్, ఈ కాకరాపల్లి పవర్ ప్లాంట్ 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు
ఈ ప్రాజెక్ట్ ఎలా రాగలుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రద్దు చేస్తాను ఈ ప్రాజెక్టు అని చెప్పి అదే కాకరాపల్లిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పెద్ద మనిషి 51 గ్రామాలు వ్యతిరేకిస్తా ఉన్నారు అన్న సంగతి తనకు తెలుసు. అయినా అక్కడ మత్స్యకారులు పూర్తిగా వాళ్ళకంతా కూడా జీవితాలే నాశనమైపోతాయన్న సంగతి తనకు తెలుసు. అటువంటి అన్ని పరిస్థితులు తెలిసినా కూడా రద్దు చేస్తాడు అని చెప్పి చెప్పిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ రెండు ప్రాజెక్టులలో రెండు కట్టడాలు కనిపిస్తాయి, మనం పోతూ ఉంటే పెద్ద పెద్ద చిమ్నీలు కనిపిస్తాయి అక్కడ. ఇదే పెద్ద మనిషి జీవోను రద్దు చేస్తాను అని చెప్పి జీవో నెంబర్ 1108ని రద్దు చేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి ఇంతవరకు 5 సంవత్సరాలు కావస్తాను ఇంతవరకు కనీసం రద్దు కూడా చేయలేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి పాలన గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు, బాహులపాడు ప్రాజెక్టు గురించి చెప్పుకొస్తా ఉన్నారు. అన్న ఏదైనా ప్రాజెక్టు రావాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు, కానీ మొట్టమొదటిగా ఆ ప్రాజెక్టు వచ్చినప్పుడు ప్రజలకు మంచి జరిగే విధంగా ఆ ప్రాజెక్టు ఉండాలి అని చెప్పి ఎవరైనా ఆరాట పడతారు అని చెప్పుకొస్తా ఉన్నారు. అన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ బాహులపాడు పోర్టు ప్రాజెక్టు కోసం రైతుల అంగీకారం ప్రజల అంగీకారం లేకుండా ఏకంగా 5000 ఎకరాలకు ఈ పెద్ద మనిషి నోటిఫికేషన్ జారీ చేశాడన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఆ నోటిఫికేషన్ జారీ చేసింది కూడా మార్కెట్ రేటు చూస్తే ఎకరాకు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు మార్కెట్ రేటు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి నోటిఫికేషన్ జారీ చేయడం తన్మమేనాన్నా అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రజలు. అక్కడ ప్రజలు అక్కడ ఉన్న మత్స్యకారులు మాకు అక్కడ జట్టీ కావాలి కోల్డ్ స్టోరేజ్ కట్టాలి అని చెప్పి అడుగుతా ఉంటే పట్టించుకునే నాతులు లేడు, కానీ వీళ్ళ లంచాల కోసం ఏకంగా రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి పెద్దోళ్లకు మేలు చేయాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన ఏమనాలన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు గట్టిగా అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా మొన్ననే మా ప్రాంతానికి తిత్లీ తుఫాన్ వచ్చిందన్నా అని తిత్లీ తుఫాను వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తా ఉందన్న, ఇప్పటికీ కూడా పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారన్నా అంటున్నారు. 5000 ఎకరాలకు ఎకరాల నష్టానికి సంబంధించి ఇంకా పరిహారం ఇవ్వలేదన్నా అని చెప్తూ రెండో జాబితా కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. కానీ ఇదే నియోజకవర్గంలోనే ఎవరైనా కూడా సహాయం కోసం అడిగితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అప్పట్లో మీకు గుర్తున్నాయా? ఇదే శ్రీకాకుళంలోనే జిల్లాలోనే తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రజలు సహాయం కోసం అడిగితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు తోకలు కత్తిరిస్తా బుల్డోజర్లతో తొక్కిస్తా అని చెప్పి బెదిరించిన ఇదే పెద్ద మనిషి చదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన నీచమైన రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? పచ్చ చొక్కాలు ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తిత్లీ తుఫాన్ పేరిట చెప్పి. ఇక్కడ లేని వారు కూడా పంట నష్టం తీసుకునే పరిస్థితిలోకి ఇటువంటి నియోజకవర్గంలో ఇక్కడే కనిపిస్తా ఉన్న పరిస్థితి ఎక్కడా ఉండదన్నా అని ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ప్రజలు చెప్పుకొచ్చి ప్రజలు ఈ చెక్కులు ఇచ్చారు, ఈ చెక్కులు చూపించారు. అన్నా ఇక్కడ ఈ చెక్కుల్లో పెన్షన్ చేసిన ఊర్లు పేరు మనుషుల పేర్లు వీళ్ళెవరూ కూడా ఊర్లలో కూడా లేని వ్యక్తులన్నా ఇటువంటి వాళ్ళకు చెక్కులు ఇస్తా ఉన్నారన్నా అని చెప్పి ప్రజలంతా కూడా చెప్పుకొస్తా ఉన్నారు. చెక్కులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ, ఈ చెక్కుల్లో ఉన్న పేర్లు శ్రీ కవిత నరేష్ 23000 చెక్కు, ఊరు నందిగామ మండలం, ఊరేమో కల్లాడ. వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదట ప్రజలకు తెలీదు. శ్రీ గుంటా మురళీధరరావు 22267, నందిగామ విలేజు, కల్లాడ విలేజ్. ఈయన ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. మెండా జగన్మోహన్ రావు 9716, నందిగామ మండలం, సావర సోమందుపురం ఊరి పేరు. ఈయన ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు.
ఎర్ర సోమేశ్వరరావు 5000 రూపాయలు కల్లాడ విలేజ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఆబోసులు మిన్నారావు మదనాపురం 2672 రూపాయలు ఎక్కడున్నాడో తెలీదు. ఇలా ఇన్నిన్ని కట్టెలు కట్టెలు ఇన్నిన్ని కట్టెలు కట్టెలు రూపాయలు కట్టెలు కట్టెలు చెక్కులకు సంబంధించిన వివరాలను తీసుకొని వచ్చి ప్రజలు నాకు ఇచ్చి అన్నా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదన్నా, ఏకంగా వీళ్ళ పేర్లతో ఏకంగా వీళ్ళు లేనివారు వీళ్ళ పేర్లతో అకౌంట్లను కూడా ఓపెన్ చేసి లూటీ చేస్తా ఉన్నారన్నా అని చెప్పుకొస్తా ఉన్న అద్వానమైన పరిస్థితిలో ఇవాళ ఇదే మంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే నిజంగా ఈ మంత్రి నిజంగా మంత్రేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే తిత్లీ తుఫాన్, ఇదే తిత్లీ తుఫాను గురించి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు అన్నా, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఇదే తిత్లీ తుఫానుకు సంబంధించిన నష్టం అక్షరాల 3435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి, తిత్లీ తుఫాన్లో ఇంత నష్టం వచ్చింది ప్రజలకు రైతన్నలకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రికి కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. 3435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పిన ఇదే పెద్ద మనిషి, నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీ తరపున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ 3435 కోట్ల రూపాయల నష్టానికి నువ్వు ఎంత ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏంటంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్షరాల 3435 కోట్ల రూపాయలు తిత్లీలో నష్టం వాటిల్లితే ఈయన ఇచ్చిందంత తెలుసా, ముష్టేసినట్టు కేవలం 500 కోట్ల రూపాయలు, అంటే 15% డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. 15% కూడా డబ్బులు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోగా ఈ పెద్ద మనిషి తిత్లీ తుఫాను ఎలా వాడుకున్నారో మీ అందరికీ తెలుసు కదా, ఏకంగా ఏ బస్సు చూసినా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనిపిస్తుంది. విజయవాడ విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనబడతాయి. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్ బాధితులను విపరీతంగా ఆదుకున్నాడు అని చెప్పి ఫ్లెక్సీలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ చేసిందేమిటి అని చూస్తే 3435 కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లితే కనీసం 15% కూడా డబ్బులు ఇవ్వని ఇదే పెద్ద మనిషి పబ్లిసిటీ కోసం బయట ప్రపంచానికి ఈయన చూపిస్తా ఉన్న సినిమాను చూస్తే నిజంగా ఈ సినిమాను చూసినప్పుడు ఈ డ్రామాను చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, మామూలుగా కొంతమంది ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే శవాన్ని భుజాన వేసుకొని పోతా ఉంటారు, ఆ శవాన్ని భుజాన వేసుకొని పోయేటప్పుడు వాళ్ళ బంధువులు కొంతమంది చిల్లర చల్లుతూ ఉంటారు, ఆ చిల్లర మామూలుగా ఎవరు ఏరుకోరు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్లో తాను ప్రవర్తించిన తీరు ఎలా ఉంది అంటే ఆ శవం మీద చిల్లర ఏరుకుంటా ఉన్నట్టుగా ఉంది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన తీరు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న సినిమాలు డ్రామాలు నిజంగా ఎంతటి హేయమైన స్థితిలో స్థితిగతుల్లో ఉన్నాయో ఒక్కసారి చూడాలి అనంటే, ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలోనే ఇంకొక తుఫాన్ వచ్చింది, పెతాయ్ తుఫాన్ అని చెప్పి ఈ మధ్యకాలంలోనే వచ్చింది. వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి వ్యవహరించిన తీరు ఎట్లుంది తెలుసా, మామూలుగా ఎక్కడైనా కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఏదైనా ప్రమాదం జరిగినా మనమంతా ఏమనుకుంటాం, మన స్పందన అంతా ఎలా ఉంటుంది, అయ్యో పాపం తుఫాన్ వచ్చింది, అయ్యో పాపం మనుషులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా ఆందోళన చెందుతాం, మానవత్వంతో ఆలోచన చేస్తాం. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ఏం చేస్తాడో తెలుసా, దాన్ని పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలి అని చెప్పి దుర్మార్గమైన నీచమైన రాజకీయాలు చేస్తాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య అహంకారం అన్నది ఒక స్థాయి దాటిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా, సముద్రాన్ని కంట్రోల్ చేశాడంట ఈ పెద్ద మనిషి. ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్న మాటలు, సముద్రాన్ని కంట్రోల్ చేశాడట ఈ పెద్ద మనిషి, పితాయ్ తుఫాను ఓడిచ్చాడట ఈ పెద్ద మనిషి. సముద్రాన్ని కంట్రోల్ చేయడం ఏంటి, తుఫాను ఓడించడం ఏంటి,
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయడం ఏంటి, ఆయన మైకులో చెప్పడం ఏంటి, దాన్ని ఆ యెల్లో మీడియా వాళ్ళు రాయడం ఏంటి, ఆ టీవీలు చూపించడం ఏంటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఈ మనస్తత్వం గురించి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు. అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు తెలుసా అన్నా అన్నాడు. చెప్పన్నా అన్న. ఒక బస్సు ప్రమాదం జరిగితే ఒక 10 మంది ఆ బస్సు ప్రమాదంలో మరణిస్తే మనమంతా ఏమనుకుంటామన్నా అన్నాడు. అయ్యో 10 మంది ప్రాణాలు చనిపోయారా అని చెప్పి, 10 మంది ప్రాణాలు పోయాయా అని చెప్పి మనమంతా అనుకుంటామన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమంటాడో తెలుసా అన్నా, ఆ బస్సులో 40 మంది బతకడం తన విజయం అని చెప్పి తను చెప్పుకోగలుగుతాడన్నా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి అన్నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొచ్చారు ఈ పెద్ద మనిషికి. ఆ వ్యక్తి చెప్పుకొస్తూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ, అన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయి దాటిపోయాడన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో దేవుడి మీద విజయం సాధించానని, సృష్టి మీద విజయం సాధించానని, నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడన్నా. ఈ పెద్ద మనిషి మాటలు చూసి ఈ మనిషికి ఏమైనా పిచ్చాసుపత్రిలో ఏమైనా చేర్పించాల్సిన పరిస్థితి ఏమైనా ఉందన్నా అని చెప్పి నిజంగా పెద్ద నా దగ్గరికి వచ్చి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే పితాన్ తుఫాన్లో, ఇదే పితాయి తుఫాన్లో ఈయన వ్యవహరించిన తీరు గురించి, పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు గురించి ప్రజలు చెప్పుకొస్తూ, అన్నా ఇంతకు ఈ పితాయి తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలుసా అన్నా అని నన్ను అడిగాడు. నన్ను అడిగితే నేను అన్నా అన్నా చెప్పన్నా ఎక్కడున్నాడు అని చెప్పి అడిగా. అన్నా తుఫాను వస్తుందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు కదన్నా, తుఫాను వస్తుందన్న సంగతి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా చెప్పాయి కదన్నా, ఐఎండీ వాళ్ళు చెప్పారు, ఐఎండీ వాళ్ళు చెప్పారు, అందరూ కూడా చెప్పారన్నా, ఇస్రో వాళ్ళు చెప్పారు, ఐఎండీ వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు తుఫాను వస్తుందన్న సంగతి అందరికీ తెలుసు కదన్నా. మరి అందరూ తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేయాల్సిన పని ఏమిటన్నా అని అన్నాడు. ఏం చేశాడన్నా అన్న అంటే తుఫాను వచ్చినప్పుడు ప్రజలను తుఫాను గాలి కొదిలేసి ఆయన మాత్రం ఒక ప్రత్యేక విమానం ఎక్కి, ఆ విమానం ఎక్కి రాజస్థాను మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ఈయనకేం పని అన్నా అక్కడ అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే పెతాయి తుఫానుకు సంబంధించి వర్షాల వల్ల ఏకంగా 6-7 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన వల్లే పంట నష్టం తగ్గింది అని చెప్పి కూడా ఈ పెద్ద మనిషి చెప్తాడన్నా. ఇంతకన్నా నీచమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉంటాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. ఇదే నష్టాన్ని తగ్గించి చూపించి రైతులను ఏకంగా గొంతుకొస్తా ఉన్న ఈ మనిషిని ఏమనాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా ఈ పెద్ద మనిషి తుఫాను వచ్చినప్పుడు, పితాయి తుఫాను వచ్చినప్పుడు కానీ, ఇంకో తుఫాను వచ్చినప్పుడు కానీ ఏదైనా ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సింది రైతులకు, పేదవాడికి ఎలా తోడుగా ఉండాలని, నష్టపోయిన వాళ్ళకు ఎలా డబ్బులు ఇప్పించాలని, ఎంత ఎక్కువ డబ్బులు ఇప్పిస్తే ఇప్పించగలము అని చెప్పి ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు హుకుం జారీ చేశాడు. ఆ లెక్కలు, ఎన్యూమరేషన్ అనే లెక్కలు ఒకే ఒక రోజులో పూర్తి చేయాలని చెప్పి హుకుం జారీ చేశాడు. తుఫాను ఏకంగా 6 జిల్లాల్లో తుఫాను వచ్చి ప్రజలు, రైతులు అందరూ కూడా అవస్థలు పడతా ఉంటే 6 జిల్లాల్లో జరిగిన నష్టాన్ని ఒకే ఒక రోజులో అధికారులందరూ లెక్కలు కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేస్తాడు. ఈ పెద్ద మనిషి నిజంగా మనిషేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పేదల తరఫున, రైతుల తరఫున. ఇదే పెద్ద మనిషి జారీ చేసిన హుకుంలలో పొలాలలో కోసిన పంట నీళ్ళల్లో మునిగిపోతే దాన్ని పరిగణలోకి తీసుకోరట. ఈ పెద్ద మనిషి నేను అడుగుతూ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన హుకుం 33% కన్నా ఎక్కువ పంట నేలమట్టం అయితే కానీ దాని స్పష్టాన్ని స్పష్టంగా చూపించారట. పొలాలలో నీళ్ళల్లో ఉన్న కుప్పలను కూడా స్పష్టంగా చూడరట. కౌలు రైతులకు పరిహారం ఇవ్వరట. ఈ రకంగా షరతులు పెట్టి 90% పంట నష్టాన్ని తగ్గించి బాధితులకు ఎగ్గొట్టే కార్యక్రమం చేసిన ఈ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అన్నా అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ, అన్నా ఇలాంటి ముఖ్యమంత్రి
कानी पब्लिसिटी कोसम चंद्रबाबु नायडु गारु एमंटारो तेलुसा अन्ना अनि अडिगारु पब्लिसिटी कोसम ई पेद्द मनिषि चंद्रबाबु नायडु गारु एमंटारो तेलुसा भारत वातावरण विभागम आईएमडी कन्ना तन रियल टाइम गवर्नेंस तुफान पै खच्चितमैन समाचारम इच्चिंदि समाचारम इच्चिंदि अनि चेप्पि अनि इच्चि इच्चिंदि अनि चेप्पि डब्बालु कोट्टुकुंटू పంట నష్టం లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ రైతులకు అన్యాయం చేస్తా ఉన్న ఈ పెద్ద మనిషిని ఏమనాలన్నా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా. అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈ మధ్య కాలంలోనూ అంటా ఉన్నాం రియల్ టైం గవర్నెన్స్, నా రియల్ టైం గవర్నెన్స్ భారత వాతావరణ విభాగం ఐఎండీ కన్నా ఇస్రో వాళ్ళ కన్నా ఇచ్చిన సమాచారం కంటే ఇంకా గొప్పగా నేను సమాచారాన్ని సేకరించాను. ఈ సమాచారం వల్లనే నేను రైతులందరినీ ప్రజలందరినీ కూడా నేను కాపాడగలిగాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే, ఈ పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరేమైనా ఐఎండీ ఇస్రో వాళ్ళు ఇచ్చిన సమాచారం కంటే నువ్వు ప్రత్యేకంగా ఏమన్నా కనిపెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈ సమాచారం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు ఖర్చు చేశావా, నువ్వేమైనా ఒక రూపాయి డబ్బన్నా ఖర్చు చేశావా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఈ పెద్ద మనిషి ఐఎండీ కన్నా ఇస్రో కన్నా తనకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది, వస్తా ఉంది రియల్ టైం గవర్నెన్స్ లో అని చెప్తా ఉన్నా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో రూపాయి డబ్బు ఖర్చు చేయలేదు, నువ్వేమైనా సపరేట్ గా ఒక శాటిలైట్ ఏమన్నా ఆకాశంలోకి పంపించావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ అడుగుతా ఉన్నా, పోనీ నువ్వేమో ఇస్రోతో ఎంఓయూలు చేయించుకున్నాను అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాం. ఇస్రోతో నువ్వు చేయించుకున్న ఎంఓయూలు గతంలో ఆ దివంగత లేదా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2006లోనే చేయించుకోలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే ఇస్రోకు సంబంధించిన నువ్వు చేయించుకున్న ఎంఓయూల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలా అనేక రాష్ట్రాలు ఇస్రోతో ఎంఓయూలు కుదుర్చుకోలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇస్రో ఇచ్చే సమాచారాలకు ఉచితంగా వాళ్ళు ఇస్తా ఉన్నారు తమ సేవలు, అదే ఎంఓయూలోని సారాంశం. మరి ఉచితంగా ఇచ్చే ఆ సేవలను రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా నువ్వు ఇదే సేవల కన్నా నేను ఇదే సేవలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇంతకన్నా మెరుగ్గా నేను రియల్ టైం గవర్నెన్స్ లో ఇస్తా ఉన్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పడానికి బొంకడానికి నీకు సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందో తెలుసా, తన పోకడి సొమ్మొకటిది సోకొకటిది అని చెప్పి ఒకటి ఉంది. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్లో ఎలా వస్తుంది, ఎక్కడ వస్తా ఉంది తుఫాను, ఎంత వేగంతో వస్తా ఉంది తుఫాను అని చెప్పి భారతదేశానికి చెందిన సంస్థలు ఐఎండీ వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే, ఇస్రో వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి కొద్దిగా దానికి ఇంకా కొద్దిగా అటు ఇటుగా మార్పులు చేసి ఈ పెద్ద మనిషి తానంతటి తానే గొప్పగా ఈ రిపోర్ట్లు తానే కనిపెట్టాను అని చెప్పి చెప్పుకుంటా ఉన్న తీరును చూస్తే అసలు ఈ మనిషి నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అర్హుడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయో తెలుసా, మీరంతా సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, స్మార్ట్ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా, ఆ సెల్ ఫోన్లు ఆ స్మార్ట్ ఫోన్లు మీరు వాడేటివన్నీ తానే కనిపెట్టాడట. చంద్రబాబు నాయుడు గారు అంటారు మన దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి కదా, ఆ కంప్యూటర్లన్నీ తానే తెచ్చాడట. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అందరితోనే ఆగడు, హైదరాబాద్ నేనే కట్టే అంటాడు. ఈ మధ్య కాలంలోనే బ్యాడ్మింటన్ లో సింధు బ్యాడ్మింటన్ బాగా ఆడుతా ఉంది కదా, సింధుకు బ్యాడ్మింటన్ నేనే నేర్పా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అందరితో ఆగిపోడు. మైక్రోసాఫ్ట్ కు సీఈఓ ఒక ఆయన ఉన్నాడు సత్య నాదెళ్ళ అని, ఆ సత్య నాదెళ్ళ సీఈఓగా వచ్చాడు,
ఆ సత్యానాదేళ్లకు తెలుగు వచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, సత్యానాదేళ్లకు కంప్యూటర్ కొట్టడం నేనే నేర్పించానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జీవితం గురించి ఒక్కసారి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో తనకు తానుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది సాధించింది ఒక్కటంటే ఒక్కటి లేదు. తనకు తానుగా సాధించింది ఒక్కటంటే ఒక్కటి లేదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచాడు, సీఎం పదవిని లాక్కున్నాడు, నేనే సీఎం అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో తెలుసా, ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడు, నేనే పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈయన సొంతంగా ఈయనంతటి ఈయన చేసింది ఏమిటి అనంటే, ఈయన సొంతంగా చేసింది ఏమీ లేదు. ఈయన చేసింది ఏమిటి అనంటే ఒకరిని లాక్కోవడము, లేకపోతే ఎవరో ఒకరిని వాడుకోవడము, ఇదే ఈయన జీవితంగా ఇవాళ నడిపించాడు రాజకీయ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఆర్టీజీఎస్ గురించి చెప్పుకొస్తా ఉన్నాడు, చెప్తా అన్న, సిపిఎస్ గురించి కూడా చెప్తా, సిపిఎస్ గురించి కూడా చెప్తా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ గురించి ఈ మధ్య చెప్పుకొస్తా ఉన్నాడు. ఆర్టీజీఎస్ అంటే కొత్త పదమని, ఆ పదానికి అర్థం చాలా మందికి తెలియదని, ఆ పదం గురించి తాను ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారని వింటారని చెవుల్లో పూలు పెట్టొచ్చని చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడతాడు. రియల్ టైం గవర్నెన్స్, ఈ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్. ఈ రియల్ టైం గవర్నెన్స్ గురించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈ రియల్ టైం గవర్నెన్స్ తో అద్భుతాలు చేశాను ఈ మధ్యకాలంలో అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఆర్టీజీఎస్ పెద్ద బోగస్ అని ఏకంగా మీ కేబినెట్ లో ఉన్న మంత్రి మీకే లేఖ రాసిన సంగతి మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు, అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ ఇచ్చింది కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని, రైతులకు చెల్లించాల్సిన రుణాలు 87,612 కోట్ల రూపాయలు గతంలో ఉండేటివి ఇవాళ 126,000 కోట్లకు ఎగబాకాయని చెప్పి దీనిపై రైతులు కట్టే వడ్డీ భారం ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలు కడతా ఉన్నారన్న సంగతి నీ ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ లో మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు మీ తరపున గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పి ఎగ్గొట్టారు, ఇప్పుడు ఆ రుణాలు చెల్లించక బ్యాంకు వాళ్ళు అక్క చెల్లెమ్మలకు నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇవాళ అదే అక్క చెల్లెమ్మల ఇళ్లను ఇవాళ బ్యాంకు వాళ్ళు వచ్చి తాళాలు వేసే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న అవస్థలు మీ ఆర్టీజీఎస్ లో కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ బాబు వస్తే ఏమన్నాడన్నా, బాబు వస్తే గట్టిగా అబ్బా, బాబు వస్తే అన్నాడా లేదా తల్లి, బాబు వస్తే జాబు అన్నాడు, లేకపోతే ఏమన్నాడు ఇలా రెండేళ్ళు చూపించాడా, ఇలా ఊపాడా లేదా, ఏమన్నాడు, నెల 2,000 అన్నాడా లేదా అన్నాడు కదా. ఈయన మాత్రం చేసింది ఏమిటి, ఈయన కొడుక్కు మాత్రం మంత్రి పదవిలో ఉద్యోగం ఇచ్చాడు. ఒక్క చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఏం చేశాడు 2,000 అన్నది నిరుద్యోగ భృతి ఏం చేశాడు, 1,000కి తగ్గించాడు. 5 సంవత్సరాలు ఇవ్వాల్సింది ఏం చేశాడు, ఎన్నికలకు 3 నెలలకు పరిమితం చేశాడు. 1,72,00,000 ఇళ్లకు ఇవ్వాల్సింది ఏం చేశాడు,
కేవలం 3 లక్షలు కుదించాడు. ఇవన్నీ ఆయన ఆర్టీజీఎస్ లో ఆయన కనిపించడం లేదా చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాం. మోడల్ స్కూల్ టీచర్లు వచ్చారు అన్న, మోడల్ స్కూల్ అనేది నిజంగా మనము మోడల్ స్కూల్లోకి వెళ్తే మన పిల్లలు అక్కడ బాగా చదువుకోగలుగుతారు అని చెప్పి ఉన్న గవర్నమెంట్ స్కూళ్లలో మోడల్ గా ఉండాలని చెప్పి మోడల్ స్కూళ్లను పెడితే ఆ మోడల్ స్కూళ్లలో ఏకంగా 4 నెలల నుంచి ఏకంగా మాకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పి మోడల్ స్కూలుకు సంబంధించిన టీచర్లు చెప్తా ఉంటే నీకు ఆ రియల్ టైం గవర్నెన్స్ లో నీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయి చెల్లించక ఇవాళ కోర్సులు పూర్తయినా కూడా సర్టిఫికెట్లు కాలేజీ వారు ఇవ్వక ఆ పిల్లలు అవస్థలు పడతా ఉండని మీ రియల్ టైం గవర్నెన్స్ లో నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోతా ఉన్న విషయం రియల్ టైం గవర్నెన్స్ లో నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు అయితే మరీ దారుణం. పండగ ఏదైనా వస్తే కొత్త సినిమాకు పోతే బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టుగా అమ్ముతా ఉన్నారు ఆర్టీసీ టికెట్లు కూడా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీజీఎస్ లో రియల్ టైం గవర్నెన్స్ లో కనిపించడం లేదా చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజలు పడతా ఉన్న బాధను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ అన్నది ప్రజలకు మేలు చేసే పథకం, ప్రతి పేదవాడు అప్పులు పాలు కాకుండా ప్రజలను కాపాడే పథకం. అటువంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 550 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి అని చెప్పి ఆ బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను వాళ్ళంతా కూడా ఆపేస్తా ఉన్నట్టు నోటీసులు ఇచ్చిన సంగతి మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీ రియల్ టైం గవర్నెన్స్ కు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు బిల్లు ఇవ్వకపోవడంతో ఇంటికి మొండిగోడలతో ఇల్లులు నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కనిపించాయి. దారి పొడుగున ఇల్లులు, ఆ ఇళ్లల్లో చాలా ఆ ఇళ్లల్లో మండుగోడలు కనిపించాయి. అన్నా 5 ఏళ్ళు అయిపోయిందన్నా మాకు ఇంతవరకు బిల్లులు రావడం లేదన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా నీకు రియల్ టైం గవర్నెన్స్ అది కనిపించడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లు ఇవ్వరు, ఇళ్ల స్థలాలు ఇవ్వరు, ఇచ్చే అరకొరవి కూడా ఏం చేస్తా ఉన్నారు, జన్మభూమి కమిటీల పేరుతో లంచాలు పుచ్చుకొని ప్రజలను అవస్థలు పడతా ఉన్న సంగతి మీకు రియల్ టైం గవర్నెన్స్ లో కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పెన్షన్లు కావాలన్నా లంచాలు, వృద్ధులు వికలాంగులు వితంతువులు వీళ్ళ గోడు నీకు వినిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీకు రియల్ టైం గవర్నెన్స్ లో ఇది కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేషన్ షాపుకు మనం పోతే రేషన్ షాపుకు పోతే పరిస్థితి ఏమిటి, రేషన్ షాపుకు పోతే పరిస్థితి ఏమిటి, ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా 7 ముద్రలు పడ్డం లేదని చెప్పి కట్టికి పెడతా ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈ పని ఇది చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ లో నీకు కనిపించడం లేదా ప్రజలు పడతా ఉన్న అవస్థలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నువ్వు చెప్పిన మాట ఏమిటి, సంతకం పెట్టింది ఏమిటి, బెల్ట్ షాపులు వద్దు అంటూ తొలి సంతకం చేశావు. ఈరోజు పరిస్థితి ఏమిటి, ఈరోజు బెల్ట్ షాపుల పరిస్థితి ఏమిటి, ఊరు ఊరికి 4-5 బెల్ట్ షాపులు కనిపిస్తాయి, గుడి పక్కన బడి పక్కన ఇంటి పక్కన ఎక్కడ చూసినా కూడా ఏం కనిపిస్తాయి, మందు షాపులు కనిపిస్తాయి, తాగడానికి మినరల్ వాటర్ ఉండదు కానీ ఫోన్ కొడతానే హోమ్ డెలివరీ చేస్తారు, మందు మాత్రం హోమ్ డెలివరీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో.
రియల్ టైం గవర్నెన్స్ లో ఈ ఆర్టీజీఎస్ లో ఊరు ఊరికి నాలుగైదు షాపులు ఉండడం నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమైన పాలన, ఎంతటి దారుణమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలప్పుడు చెప్పిన ఏ హామీ నెరవేర్చలేదు. రాజకీయాలలో ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా మైకు పుచ్చుకొని చెప్తే ఆ మైకు పుచ్చుకొని చెప్పిన తర్వాత ఎన్నికల ప్రణాళికలో అది చేర్చిన తర్వాత ఆ ప్రజలు ఓటు వేసిన తర్వాత ఆ హామీలు చేయకపోతే ఆ రాజకీయ నాయకుడిపై సెక్షన్ 420 పెట్టి బొక్కలు పెట్టాల్సిన పని లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి. రాజకీయాలు మారాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే మోసం, అబద్ధాలు, అన్యాయం, ఇవి రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇక అవినీతి ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలిపెట్టడం లేదు, బొగ్గు వదిలిపెట్టడం లేదు, కరెంటు కొనుగోలు వదిలిపెట్టడం లేదు, రాజధాని భూములు వదిలిపెట్టడం లేదు, విశాఖపట్నం భూములు వదిలిపెట్టడం లేదు, చివరికి గుడి భూములు, దళితుల భూములు కూడా వదిలిపెట్టకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఏమిటి అంటే ఎవడు ఎక్కడ పడితే అక్కడ దోచేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో పాలన ఇంత అన్యాయమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పాలన పెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. ఆ సినిమా పేరేమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ దోస్తీ. కొత్త సినిమా చంద్రబాబు నాయుడు గారు తీస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు మన రాష్ట్రానికి రాగలుగుతుందా? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటేయగలుగుతారా అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన కోసం తన కేసుల మీద తనకు విచారణ జరుగుతుందని భయం పట్టుకుంది. తన కేసుల మీద ఓటుకు నోట్లు వస్తూ ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణలో. నిజంగా అవినీతి సొమ్ముతో ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాల. తినింది అడగక ఏం చేశాడు? మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి అది తినింది అరగక ఏం చేశాడు? తెలంగాణకు వెళ్ళి అక్కడ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకునేదానికోసం ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? కోట్ల రూపాయల డబ్బులు సూట్ కేసుల్లో పెట్టుకొని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆ కేసులు బయటకు వస్తాయేమో, ఆ కేసుల మీద విచారణ జరుగుతుందేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ రాష్ట్రాన్ని అమ్మేసిన అదే కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన అదే కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ సపోర్ట్ కోసం బయలుదేరిపోయి అడిగాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. తన మీద విచారణ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సహాయంగా పార్లమెంటులో గొడవ చేయాలట. ఆ గొడవ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేదానికి సిద్ధమయ్యాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి కాంగ్రెస్ ఇంకా ఎంత అన్యాయమైన పార్టీయో ఇంకా ఒకసారి చెప్పాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న 2018 జూన్ 8న చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పాలన మీద కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ అనింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు అంతటి అన్యాయస్తుడు, ఈ ప్రపంచంలో ఎవడూ లేడు అని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మీద కాంగ్రెస్ పార్టీ పుస్తకం రిలీజ్ చేసింది. అది రిలీజ్ చేసిన జూన్ 8, 2018 నుంచి 4 నెలలు తిరగకముందే ముందే ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది?
చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన అవినీతి సొమ్ములో కాస్త వాటా ఇచ్చేసరికి ఈ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో జత కట్టడానికి ముందుకు పోయింది. నిజంగా ఈ రాజకీయాలను ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అనైతిక పొత్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. నేను ఎన్నికల్లో మీ అందరికీ గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఒక సినిమా చూపించాడు. ఆ సినిమాలో ఏమన్నాడు, ఒక బీజేపీ పార్టీని చూపించాడు, నరేంద్ర మోడీని చూపించాడు. ఆ యాక్టర్గా చూపించి ఏమన్నాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, రైతులకు రుణాల మాఫీ పూర్తిగా అయిపోతాయని చెప్పి సినిమా చూపించాడు. ఆ సినిమా అందరితో అయిపోలేదు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతూనే మన పిల్లలకు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా, 15 ఏళ్ళు ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి సినిమా చూపించాడు. సినిమా అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు, 4 ఏళ్ళు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసినంతసేపు మాట్లాడు, పైగా 4 ఏళ్ళు ఏమంటాడు, ఇద్దరు చిలక గోరింకల్లా కాపురం చేస్తారు. ఎంత స్థాయిలో కాపురం చేస్తారో తెలుసా, మోడీ చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే చంద్రబాబు మోడీ గారు ఏకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి పొగుడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అసలు వీళ్ళు చేసిన కాపురం చూసి చిలక గోరింకలు కూడా అసూయపడే పరిస్థితిలో కాపురం చేశారు. 4 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత ఏం చేశాడు, బీజేపీ పార్టీకి విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, విడాకులు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇక బీజేపీ చెడ్డది అని చెప్పి అందం మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు. నేను ఇవాళ ఇదే విషయం అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదే రాష్ట్రాన్ని విడగొట్టింది, ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. విభజన చట్టంలో విభజన హామీలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము అని చెప్పకుండా ప్రతి హామీని కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, ఆయిల్ రిఫైనరీ దగ్గర నుంచి, విశాఖ జోన్ వరకు కూడా అన్నీ కూడా, ప్రత్యేక హోదా వరకు కూడా అన్నీ కూడా ఏది కూడా కనీసం ఖచ్చితంగా చేస్తామని చెప్పకుండా మొత్తం విభజన చట్టంలో చేస్తామనకుండా చూస్తాం, పరిశీలిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయడం అన్యాయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాంగ్రెస్ పార్టీ కాస్త కూస్త ఉద్యోగాలు రావాలంటే అది ప్రత్యేక హోదా వల్లే సాధ్యమవుతుంది అనే సంగతి తెలిసి అటువంటి ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడం రాష్ట్రాన్ని అన్యాయం చేయడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండో సినిమా తీస్తా ఉన్నారు. రెండో సినిమా ఏమిటో తెలుసా, సేమ్ ఇంతకు ముందు మనకు చూపించిన అదే సినిమానే, యాక్టర్లు మాత్రం మారినారు. ఇంతకు ముందు మోడీ ఉన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినాడు, అవే యాక్టర్లు ప్లే చేసినామనుకో అవే డైలాగులు వస్తాయి. ఇంతకుముందు మోడీ అన్నాడు, ఇవాళ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు, అధికారంలోకి వస్తేనే రుణాలు మాఫీ అనేది ఒక డైలాగు. రెండో డైలాగ్ ఏంది, అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా అనేది రెండో డైలాగ్ స్టార్ట్. ఇంతకుముందు అవే మాటలు, ఇప్పుడు అవే మాటలు, సినిమా సేమ్, యాక్టర్లు మారినారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, వీళ్ళందరినీ కూడా నమ్మి 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 సాలైపోయింది. నిజంగా ఇక మోసపోవడం సాలైపోయింది. ఇక నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఎవరిని కూడా నమ్మొద్దండి అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దండి. మనకు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు రాష్ట్రం విడిపోయి ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చాయి. బీజేపీ పార్టీని నమ్మొద్దండి. ఇదే బీజేపీ పార్టీ చేయదగ్గ స్థానంలో ఉండి కూడా మనల్ని చేయకుండా మనల్ని మోసం చేస్తా ఉన్న పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దండి. ఈ మోసానికంతా కూడా కారణుడు ఎవరైనా అంటే, కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇక నాలుగో వ్యక్తి ఉన్నాడు, ఆయనను పవన్ కళ్యాణ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్. ఆయనను కూడా నమ్మొద్దండి. ఎందుకనంటే ఆ పెద్ద మనిషే నేను ఎన్నికల్లో మీటింగులు పెట్టి ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పాడు, మోడీతోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ నేను జయిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఈ పెద్ద మనిషి ఓట్లే ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా మనల్ని మోసం చేశాడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేదతే, వీళ్ళందరూ కూడా నిజంగా
ఎవరిని కూడా నమ్మద్దండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళంతా కలిసికట్టుగా ఒకటే ఎన్నికలప్పుడు కలిసి నిలబడి వీళ్ళంతా కూడా మనకు మనం వీళ్ళందరూ కూడా మనకంతా కూడా మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను ఎలా పొడిచారో మీ అందరికీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాను హత్య చేసే పథకంలో ఒకరు కత్తిస్తే ఇంకొకరు కాళ్ళు చేతులు పట్టుకున్నారు, మరొకరు పొడిచారు. ఇలా అందరూ కలిసి కూడా మనల్నంతా కూడా పొడి చేసిన పరిస్థితి. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, రేపొద్దున 25కి 25 మంది ఎంపీలను మనమే సాధించుకుందాము అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నా. 25కి 25 మంది ఎంపీలు మనమే సాధించుకుందాం. ఆ తర్వాత మనం 25కి 25 మంది ఎంపీలు మనం సాధించుకున్న తర్వాత దేశంలో ప్రధాని ఎవడైతాడో మనం డిక్టేట్ చేస్తాము అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నా. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్ళకు కాదు మేము మద్దతు ఇచ్చేది, ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ అవకాశం మనం మన చేతుల్లోకి తీసుకుందాము. వీళ్ళందరినీ నమ్మి మళ్ళీ మోసపోవడం వద్దు అని చెప్పి మీ అందరితో కూడా గట్టిగా ఒకటి ప్రార్థిస్తా ఉన్నా. మీ అందరితో కూడా చెప్పేది ఒకటి, ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదం రావాలి, విలువలు అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలాలు చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో అది చేర్చి ఆ తర్వాత ప్రజలను ఓట్లడిగి ఆ తర్వాత గెలిచిన తర్వాత తాను చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. ఇది జరగాలి అనంటే అది జగన్ ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు, జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి దీవెనలు కావాలి, జగన్కి మీ అందరి ఆశీస్సులు కావాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరత్నాలను మనం ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనే చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్లో నవరత్నాల్లో నుంచి నేను చెప్పుకొచ్చే అంశం ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము మన పిల్లల చదువుల కోసం మనం ఏం చేయబోతా ఉన్నామో ఇవాళ ఈ మీటింగ్లో నేను చెప్తా. ఆ అక్కల కోసం, ఆ చెల్లెమ్మల కోసం, ఆ పిల్లల చదువుల కోసం ఇవాళ ఏం చేయబోతా ఉన్నామో ఈరోజు ఈ మీటింగ్లో చెప్తా. ఇవాళ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడిగేది ఒకటి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకోమని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకోండి, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన పిల్లల పరిస్థితి ఏమిటి? మన పిల్లల్ని మనం పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా అనే మాట ఏమిటో తెలుసా? ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే మాటలు ఏమిటో తెలుసా? ఆదరణ 1 అంటాడు, ఆదరణ 2 అంటాడు. ఏం చేస్తాడు ఈ పెద్ద మనిషి? బీసీల మీద ప్రేమ, పేదవాడి మీద ప్రేమ అంటే ఏమిటో తెలుసా? 4 కత్తెరలు, 4 ఇస్త్రీ పెట్టలు, ఇది బీసీల మీద ప్రేమ. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్తా ఉన్నా, బీసీల మీద ప్రేమ కానీ పేదవాడి మీద ప్రేమ కానీ చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఒకసారి ఆ పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో
ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నానెప్పుడు అంటూ ఉండేవాడు, పేదవాడనే వాడు అప్పుల్లో నుంచి అప్పుల పాలు కాకుండా పేదవాడు ఎవడైనా కుటుంబాలు బాగుపడాలి అనంటే, ఆ పేదవాడు ఆర్థిక స్థితిగతులు బాగుపడాలి అనంటే అది జరిగేది ఎప్పుడో తెలుసా? పేదవాడు అప్పుల పాలు కాకుండా తన పిల్లల్ని చదివించగలిగినప్పుడే జరుగుతుందనేవాడు. పేదవాడు కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ అయితే, ఒక్కడన్నా డాక్టర్ అయితే, ఒక్కడైనా కలెక్టర్ వంటి చదువులు చదవగలిగితే, ఆ చదివించేదానికోసం ఆ పేదవాడు అప్పుల పాలు కాకుండా తన పిల్లల్ని చదివించగలిగితే, ఆ చదివిన వాడు బయటికి వెళ్ళి నాలుగు కాస్తో కూస్తో సంపాదిస్తే, ఇంటికి కాస్తో కూస్తో పంపిస్తే, అప్పుడు ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చదువుల విప్లవం తీసుకొచ్చాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు ఇంజనీర్ చదువుతారా, మీ పిల్లలను డాక్టర్ చదివిస్తారా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీరు చదివించండి, దగ్గరుండి నేను చదివిస్తాను, ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేను చదివిస్తాను అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఇవాళ నాన్నగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ పాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాన్నగారు ఇవాళ చనిపోయిన తర్వాత మళ్ళీ పాలన ఏమిటో తెలుసా? మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఇవాళ మన పిల్లలు డాక్టర్లు చదవాలన్నా, ఇవాళ మన పిల్లలు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మీరంతా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే, ఈరోజు మన పిల్లలు ఇంజనీర్ చదవాలి అంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు దాటుతా ఉంది. గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే అక్షరాల 30-35 వేల రూపాయలు మించి ఇవ్వడం లేదు. ఆ 30-35 వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదు, సరిగ్గా ఇవ్వడం లేదు అని చెప్పి, సంవత్సరాల తరబడి ఇవ్వడం లేదు అని చెప్పి పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. సంవత్సరానికి 30-35 వేల రూపాయలు వీళ్ళు ఇస్తే, లక్ష రూపాయలు పైగా ఫీజులు కట్టాల్సి వస్తే సంవత్సరానికి ఇంజనీరింగ్ చదివే పిల్లాడు ఇంజనీరింగ్ 4 ఏళ్ళు పూర్తయిపోయేసరికి 4 ఏళ్ళు ఇంటూ ఆ తల్లిదండ్రి 30-35 వేల రూపాయల ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తే, లక్ష రూపాయలు ఫీజులంటే 70 వేల రూపాయల తల్లిదండ్రి ప్రతి సంవత్సరం తన పిల్లాడి కోసం పంపించాలి అనంటే, 70 వేలు ఇంటూ 4 సంవత్సరాలంటే అక్షరాల ఇంజనీరింగ్ అయిపోయేసరికి తన తల్లి తండ్రి 3 లక్షల రూపాయలు పంపిస్తే తప్పనిచ్చి ఇంటి దగ్గర నుంచి తన పిల్లాడు ఇవాళ ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో లేదు సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పేద పిల్లాడిని చదివించాలి అనంటే ఆ తల్లి తండ్రి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అనంటే, ఇల్లు ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి ఆ పేదవాడు చదువుకునే పరిస్థితి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితినంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉంటాము అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ ప్రతి అక్క కోసము చెప్తున్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాను, ప్రతి తల్లి ప్రతి తండ్రి కోసము నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నా, మీ పిల్లలను మీరు పంపి, పిల్లలను మీరు ఇంజనీరింగ్ చదివించండి, డాక్టర్గా చేయండి, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చేలా పర్వాలేదు నేను చదివిస్తాను మీ పిల్లలను అని చెప్పి ప్రతి అక్కకు పిల్లమ్మకు నేను హామీ ఇస్తా ఉన్నా. రూపాయి కూడా ఆ చెల్లెమ్మకు కష్టం జరగకుండా ఆ పిల్లలను చదివిస్తా. అంతేకాదు, ఆ పిల్లలను ఊరికే ఇంజనీరింగ్ డాక్టర్గా చదివించడం కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్లు చదవాలన్నా ఆ పిల్లలు వెళ్ళి హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టళ్లలో ఉండాలి అనంటే మెస్ ఛార్జీల కోసం, బోర్డింగ్ ఛార్జీల కోసం ఆ పిల్లలకు సంవత్సరానికి కనీసం 15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా పంపించలేని పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. ఆ ప్రతి తల్లి కోసము చెప్తున్నాను, ప్రతి తండ్రి కోసము చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీరింగ్గా చదివించడమే కాదు, డాక్టర్గా చదివించడమే కాదు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాదు, ఆ చదువుల కోసం ఆ పిల్లలు వెళ్ళి హాస్టళ్లలో ఉండేందుకు ఆ మెస్ ఛార్జీల కోసం, బోర్డింగ్ ఛార్జీల కోసం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. దీనివల్ల ఏ తల్లి తండ్రి కూడా, ఏ తల్లి తండ్రి కూడా తన పిల్లలను చదివించేందుకు అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఆ ప్రతి అక్క కోసము చెప్తున్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ
బతుకులు మారాలి అనంటే, పేదరికం నుంచి బావాలి అనంటే, ఆ అక్క చెల్లెమ్మలకున్న ఆ చిట్టి తల్లులు చిట్టపిల్లలు ఉన్నారు కదా, ఆ చిట్టి తల్లులు చిట్టిపిల్లలు బడిబాట పెట్టే తప్పనిచ్చి, వాళ్ళు పెద్ద చదువులు చదివితే తప్పనిచ్చి, వాళ్ళు రేపొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అయితే తప్పనిచ్చి, మన బతుకులు మారవు, మన తలరాతలు మారవు. వాళ్ళు రేపొద్దున ఇంజనీర్లు కావాలన్నా, వాళ్ళు రేపొద్దున డాక్టర్లు కావాలన్నా, ఆ చిట్టి తల్లులు ఆ చిట్టి పిల్లలు బడిబాట పట్టాలి. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో తెలుసా? 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాల 32% మందికి చదువు రాని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో 32% మందికి 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాదు అని అంటే దాని అర్థం చదివిచ్చేదానికి ఆరాటం లేక కాదు, చదివిచ్చేదానికి స్తోమత లేక ఇవాళ అవస్థలు పడతా ఉన్నా. ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నా, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఆ చిట్టి పిల్లలు ఉన్నారు కదా, ఆ చిట్టి పిల్లలను ఆ చెల్లెమ్మ చేయాల్సిందల్లా బడులకు పంపించడమే. బడులకు పంపించమని చెప్పి ఆ చిట్టి చెల్లెమ్మకు ఆ చిట్టి ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా. ఆ చిట్టి పిల్లలను ఏ బడికి పంపించినా పర్వాలేదు, బడికి పోతే చాలు, ఆ అక్క చెల్లెమ్మ చేయాల్సింది తమ చిట్టి పిల్లలను బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ప్రతి చక్కకు ప్రతి చెల్లెమ్మకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. చేయాల్సిందల్లా కేవలం ఆ చిట్టి పిల్లలను బడులకు పంపించడమే. బడులకు మీరు పంపించండి, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి తోడుగా ఉంటానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఇప్పుడు ఉన్న స్కూల్ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తామని చెప్తా ఉన్నా. గవర్నమెంట్ స్కూళ్లు చంద్రబాబు నాయుడు గారు మూసేయిస్తా ఉన్నారు, ఆ ప్రతి మూసేయించిన స్కూళ్లను మళ్ళీ తెరిపిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాదు పెండింగ్ లో ఉన్న టీచర్ ఉద్యోగాలందరినీ కూడా మెగా డిఎస్సీ పెట్టి అందరినీ రిక్రూట్ చేస్తామని చెప్తా ఉన్నా. అంతేకాదు ఆ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా పూర్తిగా మార్చేయడమే కాదు, ఆ స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితులను పూర్తిగా మెరుగుపరిచి ప్రతి పిల్లాడిని గొప్పగా చదివించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. చదువుల కోసం ఇది మనం చేయబోయే కార్యక్రమం. ఇక్కడ పక్కనే సిపిఎస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎస్ విధానం మీద వీళ్ళు పాపం 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు వేలాబడుతున్నారు. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా, సిపిఎస్ రద్దు కోసం ఎవరి దగ్గరికి పోవాల్సిన పనులా? రేపొద్దున దేవుణ్ణి గట్టిగా ముక్కండి, రెండు టెంకాయలు గట్టిగా కొట్టండి. మరో 4 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. నవరత్నాల్లో నుంచి ఈరోజు పిల్లల చదువుల గురించి చెప్పా. వీటిలో ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా, నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకొని పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా రావచ్చు, సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, అర్జీలు ఇవ్వచ్చు అని మీ అందరికీ కూడా చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, దీవించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థయపడతా ఉన్నా, తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి అభ్యర్థిస్తా ఉన్నా. చిక్కటి ఆప్యాయతలకు చెరగని చిరునవ్వులకు మరొక్కసారి పేరు పేరున ప్రతి అవ్వాతాతకు, ప్రతి అక్కా చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.